ది రైస్ సినిమా. సినిమా నుంచి అభిమానులకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతోందో, ఎంత గ్రాండ్ గా విజువల్ ఫీస్ట్ ఉండబోతోందో కళ్ళ ముందు కనిపిస్తుంది. పుష్ప ట్రైలర్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో మొదలైంది. ఆ తర్వాత మధ్యలో చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చారు. శేషాద్రి అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి వచ్చే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అక్కడ వచ్చే వాయిస్ ఓవర్ కానీ డైలాగ్స్ కానీ అన్ని అదిరిపోయాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే మరో స్థాయిలో ఉంది. ఆయన పుష్పరాజు పాత్రకు ప్రాణం పోసారని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ముఖ్యంగా సూపర్ పోలీస్ ఆఫీసర్ తో డైలాగ్ ట్రైలర్ కే హైలైట్. ఈ లోకం నీకు తుపాకీ ఇస్తే నాకు గొడ్డలి ఇచ్చింది అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. అలాగే చివర్లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా ఫైర్ అంటూ వచ్చే పంచ్ డైలాగ్ కానీ డిసెంబర్ 17 నుంచి మాస్ పార్టీ స్టార్ట్స్ అంటూ వచ్చే ట్రైలర్ ఎండ్ కానీ అన్ని అద్భుతంగా కుదిరాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూరుస్తూ సంచలన దర్శకుడు సుకుమార్ సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోయే పర్ఫెక్ట్ మాస్ సినిమాగా పుష్ప వస్తుంది. దీనిపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ ఉంది. అలాగే ట్రైలర్ లో బన్నీ రష్మిక మధ్య వచ్చే 2-3 సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. మొత్తంగా ట్రైలర్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అల వైకుంఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. వాటిని నిలబెడుతూ ఇప్పుడు ట్రైలర్ వచ్చింది. ఆర్యా ఆర్యా 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17 విడుదల కానుంది. వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో పవర్ ప్యాక్డ్ ప్రొడక్షన్ హౌస్ గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ మరో నిర్మాణ సంస్థ మొత్తం శెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా జాతీయ అవార్డు గ్రహీత మలయాళీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.